వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల మోసాలను తట్టుకోలేక ఆగ్రహించిన అన్నదాత ధాన్యం కుప్పలు పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదంటూ తమ ధాన్యాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యాన్ని అమ్మడానికి తీసుకువస్తే తాళు పేరుతో 5 నుండి 10 కిలోల తరుగుతో కొనుగోలు చేస్తామని లేకుంటే కొనమని తిరిగి పంపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్లో తమకు సంబంధం లేదని చాలు తరుగు తీసి వేస్తేనే కొనుగోలు చేస్తామని అనడంతో కడుపు మండిన రైతన్నలు పెట్రోల్ పోసి ధాన్యం తగలబెట్టారు. అయితే ధాన్యం తగలబెట్టిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు సమస్య పరిష్కారం కోసం రైస్ మిల్లర్లతో చర్చిస్తున్నారు. ఏది ఏమైనా 15 రోజుల నుండి ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇలాంటి సమస్యలు లేకుండా సాగకపోవడం రైతులకు తీరని ఆవేదనను మిగులుస్తుంది. మొత్తం మండని చెంగలపల్లి మండలం లక్ష్మీపురం రాజన్న సిరిసిల్ల జిల్లా మాది మాది లక్ష్మీపురం రైతును. నా పేరు మిట్టపల్లి మల్లారెడ్డి. అయ్యా, మేము మొట్టమొదటి పోసినాం వరి, ఇక్కడ పోసుకున్నాం, ఒక కాండ ఒక లారీ పెట్టి పంపించినాం, మిల్లు కాడికి పోతే ఏమన్నారు, ఇలా తాళు ఉన్నదయా మేము తీసుకోమన్నారు, దానికి ఎట్లనయా దీని పరిష్కారం అని అడిగితే 2 క్వింటాలు కట్ చేయాలన్నారు. 2 క్వింటాల్ అంటే ఎట్లా అంటే సంచికి 5 కిలోలు మళ్ళీ వెనక సీర్ అన్నారు. మేము దించుకునే దించుకోం, తీసుకుపోయి మీ లారీ అన్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామయ్యా అని అక్కడ రైతులం 4 రైతులం పోయి మరి ఎట్లనే ఇప్పుడు తెచ్చిన లారీ ఏందయ్యా అంటే ఇక దించుకుంటాను తీసి సంచికి 5 కిలోలు కట్ చేస్తాం. అయినా ఒప్పుకున్నాం దించుకోమన్నాం. దీన్ని పై అధికారుల దృష్టి, ఐకేపీ సెంటర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఆ ఏపీఎం వాళ్ళు వచ్చారు ఇక్కడికి, మాట్లాడి అయ్యా మీరందరూ వడ్లు పట్టాలి, వడ్లు పడితేనే మేము కొంటామన్నారు. సరేనయ్యా, దీనికి మాకు మిషన్లు ఇస్తారా అని, మిషన్లు లేవు అన్నారు. ఎక్కడ లేవు మిషన్లు అన్నారు. మరి ఎట్లనే మీరే ఫ్యాన్లు పెట్టుకోవాలి, ఫ్యాన్లు చదువుకోవాలి అన్నారు. సరే అని ఒక్కొక్క రైతు 200-300 కుప్పకు కిరాయి ఇచ్చి ఫ్యాన్ చేసుకున్నాడు. ఒక రైతు 3 HP మోటార్కు ఫ్యాన్ ఫిట్ చేసుకొని మొత్తం పట్టిన వడ్లు 3 HP మోటార్తో సహా పట్టినాం. పట్టిన వడ్లను కూడా నిన్న కాంటా పెట్టి పంపించాం 2 లారీలు. దానికి కూడా సంచికి 5 కిలోల నుంచి 6 కిలోల వరకు కట్ చేస్తేనే మేము దించుకుంటాం అనేది ఇప్పటికీ అక్కడనే ఉంది. ఒక లారీకి మేమేం చేయాలి, ఇంతవరకు పట్టిన 2 సార్లు పట్టిన కుప్పలు కాలబెట్టుకుంటున్నాం. ఇక మరి కొంటారా కొనరా? ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించదా, లేదా కొనవా చెప్పుర్రి. అక్కడ నవ్వ రైతు ప్రభుత్వం, మరి మేము ఏం చేయాలి?